ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా ఇది రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. నాకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఇలాగే రాసావు కదా, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఎందుకు అక్షయ్, నీకు ఎంత దూరం అవ్వాలనుకుంటే నువ్వు నాకు అంత దగ్గర అవుతున్నావు. నొప్పి తగ్గిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఇంకా నొప్పిగానే ఉంది, అందుకే కదా ఏడుస్తున్నావు. నీకు నొప్పి వెంటనే తగ్గిపోయేలా చేస్తాను. చేసింది బొగ్గ మీద, నుదుటి మీద ఎందుకు ముద్దు పెట్టావు? దీన్ని నీ మెడలో కట్టాను కదా, అందుకే ఇప్పుడు నువ్వు నా సొంతం. నిన్ను నన్ను ఎవ్వరూ ఎప్పటికీ విడదీయలేరు. దీన్ని ఎవరైనా లాగేసుకోవాలని చూస్తే నేను డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లా కంటే పెద్ద హీరోని అయిపోతాను. ఇప్పుడు నీ బాధ్యత నాది ఫ్రెండ్. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు కూడా ఎప్పటికీ నాతోనే ఉంటావా? చెప్పు ఫ్రెండ్, నాతోనే ఉంటావా? చెప్పు. ఉండలేను ఫ్రెండ్. ఉండలేవా? ఎందుకుండలేవు? చెప్పు ఫ్రెండ్, ఎందుకుండలేవు? పో, నీతో కట్టి. ఫ్రెండ్, వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్. అవతల నాకు చాలా పనులున్నాయి. కాస్త స్వీట్ తినేసి నువ్వు ఆడుకో, నేను మళ్ళీ వస్తాను. ఫ్రెండ్, నువ్వు నిజంగానే చెప్తున్నావా? నువ్వు ఉండవా? వెళ్ళిపోతావా? నాతో ఆడుకోవా? వెళ్ళిపోవాల్సిందే ఫ్రెండ్, తప్పదు. ఫ్రెండ్, ఈ నొప్పితో నువ్వు వెళ్ళి ఏం పని చేస్తావు? కాసేపు ఇక్కడ పడుకో, నొప్పి తగ్గాక వెళ్దు గాని. అయ్యో ఫ్రెండ్, వద్దొద్దు ప్లీజ్, వద్దు ఫ్రెండ్, నేను వెళ్తాను. ఫ్రెండ్ పడుకో 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 ఫ్రెండ్. నువ్వు నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నీ భార్యను అయిపోనక్షయ్. ఇది నా మెళ్ళో ఉన్న పలుపుతాడే అనుకుంటాను. నువ్వెప్పటికీ నా ఫ్రెండ్వే. సంధ్యకి కాబోయే భర్తవి. కాసేపు ఇక్కడే పడుకో, నీ నొప్పంతా తగ్గిపోతుంది. ఫ్రెండ్ నిద్రపోతుంది. వెళ్ళొస్తాను ఇంద్రాణి గారు. మంచిదండి ఆంటీ, నర్మదా ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ తీసుకుని వస్తాను. ఆంటీ, మీరు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ డిజైన్ చేయించిన ఫైల్ తెచ్చాను, చూడండి. కిందికి రాకుండా పైన ఏం చేస్తున్నట్టు. ఓకే దీపా, ఇదే ఫాలో అవ్వు. అలాగే ఆంటీ. అమ్మ దీపా, అక్షయ్కి మతిస్థిమితం లేకపోయినా ఆఫీస్ బాధ్యతలన్నీ మీ భుజాల మీద వేసుకునే నడిపిస్తున్నందుకు చాలా సంతోషమమ్మా. అక్షయ్ కూడా ఇంకా కిందికి రాలేదేంటి? శ్రావణి ఏం చేస్తోంది? శ్రావణి, శ్రావణి. అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడెందుకు శాంభవి? అక్షయ్ కాసేపు ఆడుకుని కిందకు వచ్చేస్తాడు. నవీన్ అన్నయ్య మనకి దగ్గర అవ్వాలంటే మన ముందే ఆడుకోవాలి. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. శ్రావణి, శ్రావణి. అమ్మా, 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 అమ్మా. ఏమైంది శాంభవి? ఒకసారి పైకి రా. రామా, ఎందుకంత గట్టిగా అర్చాం? మా నిద్ర చెడగొట్టు. నువ్వు వెళ్ళిపో, మేము పడుకోవాలి. అయ్యో సారీ నాన్న, నువ్వు పడుకో, నేను జోకొడతాను. పడుకో పడుకో పడుకో.